Hi friends, hello Narandi Andra, born Nara. Hero the Chesarki Nenu, egg fried resu, Nen Nastailo, Ella Chestana Nedi, Miku, Share Ches Kuntan and Mapilla Kala Ches Pertana Nedi. So Chesarkin in onions, carrot, Sanagatari pet Kunanandi, Conjun Kotimarthis Kunanu, curry leaves, Alaga 4 eggs this Kunanandi Nenu, Alaga Uchesarki Pachimichi. Onions వచ్చేసరికి రౌండ్ గా కూడా తీసుకున్నానండి అంటే లాస్ట్ లో గార్నిష్ కి యూస్ అయ్యిద్దని చెప్పని అలాగే గరం మసాలా అండి గరం మసాలా కావాలి అంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చుండి స్పైసీ కోసం సో వచ్చేసరికి నేను రైస్ వచ్చేసరికి కుక్కర్ లో పెట్టేసానండి అంటే నేను జనరల్ గానే అంటే హోటల్ స్టైల్ అట్లా ఏం కాదు నేను జనరల్ గా ఇంట్లో ఎలా చేస్తాను అనేది అలా చూపిస్తాను నేను కుక్కర్ లో పెట్టేసానండి రైస్ అనేది సో ఇది వచ్చేసరికి సో అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ముందుగానే సో స్టవ్ మీద కొంచెం మనం అలా పెట్టేసుకొని ఒక కడాయి అందులో కొంచెం లైట్ గా ఆయిల్ తీసుకోండి ఒక 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ సో మనం ఎగ్ ని ఫ్రై చేసుకోవడానికి మనం ఈ ఆయిల్ అనేది తీసుకున్నాము అది హీట్ అయినప్పుడు ఎగ్ వేసుకుందాము హీట్ అయిందో లేదో చూసుకొని So oil అనేది మనకు హీట్ అయ్యిందండి సో ఎగ్ ని నేను ఇప్పుడు కొంచెం అలా చాక్ తీసుకొని అట్లా కొట్టేసి వేస్తున్నాను లైట్ గా సో ఈ ప్రాసెస్ అనేది అందరికీ తెలిసిందే కాబట్టి పెద్దగా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఎగ్స్ అనేది తీసుకొని మనం ఫ్రై చేసుకోవటమేనండి కొంచెం salt వేసుకొని అందులో సో నేను అలానే చేస్తున్నాను ముందుగానే ఎగ్ ని ఫ్రై చేసి పెట్టుకుంటే బాగుండిద్దని అంటే వెజిటబుల్స్ లో వేసుకుంటే అది అంత వెజిటబుల్స్ కి పట్టేసి బాగోదండి సో అందుకని ముందుగానే ఫ్రై చేసి పెట్టుకుంటే బాగుండిద్దనేది అది కరెక్ట్ గా ఉండిద్ది బాగా నీట్ గా కుక్ అయ్యిద్ది కూడా సో వచ్చేసరికి చక్కగా ఆ ఎగ్ ని మనం ఫ్రై చేసుకున్నామండి కరెక్ట్ గా కుక్ అయిపోయేదాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లో పక్కన తీసి పెట్టుకుంటే సరిపోయిద్దండి సో ఇలా చేసుకోవటం వల్ల రైస్ లో బాగా మనకి ఎగ్ అనేది కనిపిస్తుందండి సో ఎగ్ తీసుకొని మనం పక్కన పెట్టేసుకున్నామండి ఫ్రై చేసుకున్న ఎగ్ మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నాను నేను అంటే వెజిటబుల్స్ ఉన్నాయి కదండి వాటిని కుక్ చేసుకోవడానికి సో ముందుగా ఆనియన్స్ వేసుకుంటున్నాను అంటే 1 బై 1 వేసుకొని మనం ఫ్రై చేసుకుంటే సరిపోయిద్దండి కొంచెం లైట్ గా అంటే ఆనియన్ లైట్ గా ఫ్రై అయినాక క్యారెట్ తీసుకోండి క్యారెట్ కూడా బాగా కుక్ అయిపోయింది అది అయిపోయినాక సో మనం రైస్ వేసుకుంటే సరిపోయిద్దండి ఎగ్ అది అంతా మిక్స్ చేసుకొని సో కరెక్ట్ గా మనం కొంచెం ఆనియన్స్ అనేది చూసుకొని ఫ్రై చేసుకుంటే బాగుండిద్ది కొంచెం ఐ ఫ్రై అయినాక మనం క్యారెట్ యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ మొత్తము కొంచెం బాగా కుక్ అయ్యేదాకా సో వచ్చేసరికి దీంట్లో కూడా కొంచెం salt వేసుకోండి అంటే బాగా కుక్ అయ్యిద్దన్నమాట కొంచెం salt వేసుకుంటే సో అవి బాగా కుక్ అయిపోయినాక మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదండి ఎగ్ ఆ ఎగ్ కలిపేసేయండి అందులో మళ్ళీ ఒకసారి అంటే మొత్తం కలిపి ఒకసారి ఒక కొంచెం సేపు ఫ్రై చేసుకోండి సరిపోయిద్ది అంటే ఎక్కువ సేపేం కాదు ఊరక కొంచెం సేపు అలా ఫ్రై చేసుకోండి చేసుకున్నాక ఇందాక మనం తీసుకున్నాం కదండి కర్రీ లీవ్స్ గరం మసాలా అవి వచ్చేసరికి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చేసుకోండి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసుకుంటారండి జనరల్ గా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయనండి అంటే ఎప్పుడో ఒకసారి వేస్తాను గానీ రెగ్యులర్ గా అంటే రెగ్యులర్ గా పిల్లలకి చేసి పెడుతుంటాను కదా అందుకని వేయనండి కొంచెం అది ఏమన్నా ఇబ్బంది అయ్యిద్దేమోనని పిల్లలకి దృష్టిలో పెట్టుకొని నేనైతే వేయనండి మసాలా ఫుడ్ కదండి అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను అవాయిడ్ చేస్తాను సో స్పైసీ కోసం అని చెప్పని కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసుకుంటాను నేను వెజిటబుల్స్ లో మనం వచ్చేసరికి క్యాబేజీ కూడా వేసుకోవచ్చుండి క్యాబేజీ అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుందిండి సో నా దగ్గర ఉన్న దాంతోనే నేను చేస్తున్నాను
క్యాబేజీ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. గరం మసాలా యాడ్ చేస్తాను, ఒక 2 స్పూన్స్ వేసుకోండి గరం మసాలా. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సో ఇందాక నేను యాడ్ చేయలేదు కదా, అందుకని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ అనేది. సో వచ్చేసరికి దీనికి కొంచెం కావలసినంత సాల్ట్ వేసుకొని మనం రైస్ వేసుకున్నాక ఏంటంటే మళ్ళీ అప్పుడు చూసుకొని, అంటే సాల్ట్ ఏమన్నా తక్కువగా ఉంటే అప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. సాల్ట్ అనేది ఫైనల్గా చూసుకొని యాడ్ చేసుకోండి, బాగుండిద్ది అప్పుడు. అంటే ఒకేసారి వేసేసుకోకుండా చూసుకొని యాడ్ చేసుకోవడం వల్ల మనకి బాగుండిద్ది. సో నేను రైస్ వేసేస్తున్నానండి, అందులో ఇంకేం లేదండి. రైస్ వేసుకొని లైట్గా మనం ఇంకా మొత్తం కలిపేసుకోవటమేనండి, చాలా ఈజీగా అయిపోయిద్ది. చక్కగా మనం రైస్ కలిపేసుకోవటమే. సో వచ్చేసరికి మొత్తం కలిసిపోయేలాగా నేను చక్కగా అది కలిపేసానండి ఆ రైస్ అనేది. సో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కొంచెం ఆ రైస్ అనేది ఏమన్నా కుక్కర్లో ఉడికించుకోవటం వల్ల మీకు కొంచెం ఏమన్నా అంటే ముద్దగా అయినట్టు అనిపిస్తే కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. అంటే మనకి ఇందాక యాడ్ చేసుకున్న ఆయిల్ లాగా కాకుండా విడిగా మనం కుక్ చేసుకోకుండా ఉంటాం కదండి, ఆయిల్ సపరేట్గా సైడ్ పెట్టుకుంటాం కదా, ఆయిల్ అనేది నార్మల్గానే యాడ్ చేసుకోండి, బాగుండిద్ది, ఇబ్బంది ఏమి ఉండదు. అంటే మనకి పొడి పొడి లాడుతూ ఉండిద్దండి రైస్ వచ్చేసరికి. కుక్కర్లో అయినా కానీ చాలా బాగుండిద్ది, ఇబ్బంది ఏం లేదు. సో మనం ఏమిది అందరికీ పెట్టేది కదా ఇంట్లోనే కాబట్టి మనం తినడానికి బాగుండిద్ది. సో వచ్చేసరికి ఫైనల్గా మనం కొత్తిమీర కలిపేసామండి. కొత్తిమీర వేసుకున్నాక కొంచెం మళ్ళీ ఒకసారి అలాగా దాన్ని కలిసేలాగా తిప్పుతున్నాను. సో ఫైనల్గా రెడీ అయిపోయిందండి. అంటే గరం మసాలా అనేది మీ స్పైసీనెస్ని బట్టి వేసుకోండి, నేనైతే నాకు తగినట్టు వేసుకున్నాను. కొంచెం కారం కూడా కలుపుకుంటే ఇంకా స్పైసీగా ఉండిద్దండి. సో పిల్లలకైతే అవన్నీ యాడ్ చేసుకోవద్దు, అంటే అంత స్పైసీగా ఉంటే వాళ్ళు ఇష్టపడరు కాబట్టి ఇలా చేసి చేసుకోవచ్చు మనము. పెద్దవాళ్ళు తినే పని అయితే కొంచెం కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా యాడ్ చేసుకోవచ్చండి, బాగుండిద్ది. మనం ఇంట్లో చేసుకునేది కాబట్టి మనకు తగినట్టు మనం నచ్చినట్టు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, రైస్ అనేది రెడీ అయిపోయిందండి. సో మీకు ఇది నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఇలా మీ పిల్లలకి చేసి పెట్టండి అండి, చాలా ఇష్టంగా తింటారు. సో వేడివేడిగా ఈవినింగ్ టైం చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు ఇది. సో ఫ్రెండ్స్, నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో అని మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, బాయ్.